ప్రతి మనిషి జీవితం వాడికి పాఠం నేర్పుతుంది. నా జీవితం కూడా నాకు పాఠం నేర్పింది. జీవితంలో కష్టాలు లేనివాడు ఎవడో లేడు. ఎవడైతే జీవితాల్లో కష్టాలు భరించలేక చావాలి అనుకుంటాడో వాడు ఖచ్చితంగా ఈ నెంబర్కి ఫోన్ చేస్తాడు. అలాంటి వాడి కోసమే నేను ఎదురు చూస్తున్నాను. అయితే నేను పోలీసుని కాదు, మిలిటరీ వాడిని కాదు, రాజకీయ నాయకుడిని అంతకన్నా కాదు, జస్ట్ ఒక కామన్ మ్యాన్ని. గుడ్ మార్నింగ్. ఏంటి అప్పుడే నిద్ర లేచావా? టిఫిన్ తిన్నావా? నీ పనే బాగుందిగా, కాస్త మమ్మల్ని కూడా పట్టించుకో. అరే పిల్లోడున్నాడే, ఖాళీగా ఉన్నాడే, చేతిలో డబ్బులున్నాయో లేదో కాస్త బ్యాంక్ బ్యాలెన్స్ వేద్దామనే ఉన్నా ఉందా? ఎప్పుడు నీ గొడవే. కానీ స్వామి, పుట్టిస్తే పుట్టించావు కానీ ఈసారి పుట్టించేటప్పుడు ఓ మంచి అమ్మాయిని, కొంత డబ్బుని ఇచ్చి పుట్టించు. ఎందుకంటే ఇక్కడ డబ్బు లేకుండా ఏం చేయలేం. అది అమ్మా జీవితం. ఛే, ఇదేంటి వీడేవాడ్రావు ఒక నెంబర్ రాశాడు. వీడేవాడ్రా బాబు 10 నెంబర్ల 10 ప్లేయర్స్ మీద రాశాడు. గొప్పోడ్రా బాబు. వీడు హలో బాస్, నీతో కొంచెం మాట్లాడాలి. మనం ఒకసారి కలుద్దామా బాస్? రండి. ఏంటి నంబర్ నచ్చలేదా? ఏమైంది గురు? ఏమైందా? ఏమన్నా ఉంటే కదా బాస్ అవ్వడానికి. ఇక్కడ బతకాలంటే కావాల్సిన డబ్బు బాస్. ఇదిగో నేను కూడా ఈ బడుగు వర్గాలు పుట్టిన వాడిని బాస్. ఏ నాకు మాత్రం ఉండదా? ఏ గర్ల్ ఫ్రెండ్తో బైక్ మీద తిరగాలని, పబ్బులకి వెళ్ళాలని, పార్టీలకు తిరగాలని, పార్కులకి వెళ్ళాలని ఏ నాకు మాత్రం ఉండదా? కానీ బాస్, వీటన్నిటికి కావాల్సిన ఒక డబ్బు బాస్. నీకు విషయం చెప్పనా? ఇప్పుడు ఇలా నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు, అలానే ఉండు. ఈ డబ్బు లవ్ వేస్ట్ గురు. లవ్ చేయడానికి, రిచ్గా బతకడానికి డబ్బు అవసరం లేదు. అవసరం లేదా? ఊరుకో బాస్, అసలు ఒక అమ్మాయిని పడగొట్టడం ఎంత కష్టమో నీకేం తెలుసు బాస్. అమ్మాయిని పడగొట్టడం ఈజీనే గురు. ఈజీనా? ఊరుకో బాస్, కుర్రోలు సంవత్సరాలు సంవత్సరాలు తిరిగిన అమ్మాయిల వెనక కనీసం తిరిగి చూడట్లేదు బాస్. ఈజీనే గురు. నమ్మట్లేదా? ఊరుకో బాస్. నమ్మట్లేదా? సరే, నా దగ్గర 500 ఉన్నాయి. ఈ 500తో నేను గంటలో రిచ్ మ్యాన్ చేస్తాను. ఒక అమ్మాయి నేను లవ్ చేసేలా చేస్తాను. ఊరుకో బాస్. నమ్మట్లేదా? నాతో రా. పదా. ఇదేరా మన విజయవాడ ఫార్మాల్. అమ్మో, చూసినోడికి చూసినంత, కొన్నోడికి కొన్నంత.
చేంజ్. ఇది కదరా మనకు కావాల్సిన లుక్. చంపావు కదరా, ఇదేరా 500 ఉన్నవాడికి 5 కోట్లు ఉన్నవాడికి తేడా. చేతికి ఏమైంది? అదే డ్రెస్ మారుస్తుంటే రేగ్ గీసుకుంది. ఇప్పుడు ఓకేనా? హా ఓకే. సరే, అమ్మాయి ఎలా ఉంది? బాగుంది. తర్వాత మాట్లాడతాం రా. వద్దు గురు, మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. అవినాష్. సో ఇతను మిమ్మల్ని 1 ఇయర్ నుంచి లవ్ చేస్తున్నాడు. మీరు చెప్పింది నేను నమ్మాలా? అసలు నా గురించి మీకేం తెలుసు? మీ పేరు నిధి అని తెలుసు, రోజు ఇదే బస్ స్టాప్లో 5వ నెంబర్ బస్ ఎక్కెళ్తారని తెలుసు, మీ ఫాదర్ హెడ్ కానిస్టేబుల్, ఆమె రైట్? మీరు చెప్పింది నాకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. నమ్మట్లేదా? కావాలని చూడండి, మీకోసం చేకోసుకున్నాడు. ఆలోచించుకోవడానికి నాకు కొంచెం టైం కావాలి. తీసుకోండి, కానీ మా వాడికి ఓకే చెప్పండి. హలో బాస్. బాస్, ఆ అమ్మాయి గురించి నీకు ముందే తెలుసా? తెలీదు. మరి తెలుస్తుంటే అట్లా మాట్లాడేసా? ఓ అదే, ఇందాక నువ్వు డ్రెస్ మార్చుకోవడానికి వెళ్ళావు కదా, అప్పుడు ఏం జరిగిందంటే నీకు ఒక అమ్మాయిని సెట్ చేద్దామని మొత్తం వెతుకుతున్నా, ఈలోపు అనుకోకుండా. రే ఆ అమ్మాయి చూడరా, భలే ఉంది. ఓ అదే, ఈరోజు ఇదే బస్ స్టాప్లో 5వ నెంబర్ బస్ ఎక్కి కాలేజీకి వెళ్తుంది. పేరు నిధి. అయినా దాని బాబు కానిస్టేబుల్, అయినా దాని గురించి మనకెందుకు, పోదాం పదరా. అమ్మని బాస్, 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 మోసం చేస్తున్నామో అనిపిస్తుంది. చూడు బాస్, ఇప్పటి వరకు మోసం చేశావు, ఇప్పుడు నుంచి సిన్సియర్గా లవ్ చేయి. ఏదో ఒక మంచి రోజు చూసుకుని నిజం చెప్పే. ఇందుక అమ్మాయి నాకు పడినట్టా పడనట్టా? సినిమాలు చూడట్లేదా? వెనక్కి తిరిగి 3 అంకెలు లెక్క పెట్టు. వెనక్కి తిరిగి చూసిందనుకో పడినట్టు, చూడలేదో పడనట్టు. నిధి, మార్నింగ్ నుంచి పార్క్లో నీకోసం వెయిట్ చేస్తున్నా, తొందరగా రా. హా నిధి, ఎక్కడున్నా? అవి ఈరోజు కలవడం కుదరదు, ఇంట్లో డాడీ ఉన్నారు. కుదరదా? సరే ఓకే.
నిధి, అదే పార్క్లో వెయిట్ చేస్తున్నా. అక్కడే ఉన్నారా? ఎంతసేపు రా బాబు, త్వరగా వస్తే బాగుండు. హలో. హా నిధి, ఎక్కడున్నా? అవి ఈరోజు కూడా కలవడం కుదరదు. కుదరదా? పర్వాలేదులే, మళ్ళీ కలుద్దాం. నిధి, వచ్చేసావా? ఒక్క 5 మినిట్స్, స్టార్ట్ అవుతున్నా. మా ఇడు బండేసుకెళ్ళిపోయాడ్రా బాబు, ఇప్పుడెలా? హలో భార్గవ్, బైక్ ఉందా? ప్లీజ్ అర్జెంట్ కావాలరా. ఉందా? సరే నేనే వస్తా. చీ అమ్మ, పెట్రోల్ కూడా లేదుగా. హలో యారా, పెట్రోల్ లేదా? అదేంటి, బండి ఉందని అడిగావా? పెట్రోల్ ఉందని అడిగావా? అమ్మాయమ్మా, చంపేసావు గారా. హాయ్. అసలు నీకు టైం సెన్స్ ఉందా? టైంకి రావడం అంటే ఇదేనా? జాబ్ చూసుకోమన్నాను, చూసుకున్నావా? ఒక 2 డేస్లో పక్కా జాబ్ వస్తుంది. జాబ్ లేదు, టైంకి రావు, రెక్లెస్గా ఉంటావు. ఇలా అయితే మా నాన్నకి నేనేమని పరిచయం చేయాలి? ఇలా అయితే నేను నీతో ఉండలేను. మనం విడిపోదాం, లెట్స్ బ్రేకప్. బ్రేకప్పా? బ్రేకప్ చెప్పేంత తప్పు నేనేం చేశాను? నేను చెప్పేది విను నిధి. నిధి, నిధి, నిధి. కనురెప్పల కాలంలోని కథ మొత్తం మారిపోయింది. కను తెరిచి చూసేలోగా దరి చేరని దూరం మిగిలింది. ఇన్నాళ్ళు ఊహల్లో ఈ నిమిషం శూన్యంలో మిగిలానే ఒంటరినై విడిపోయే వేడుకలో జరిగినది వింతేనా మన పయనం, ఇంతేనా? ఎవరో ఈ కథకి, ఎవరెవరో పాత్రలకి
తెలియదుగా ఇప్పటికీ పొడుపు కదే అప్పటికీ మనమంటూ అనుకున్నా ఒంటరిగానే మిగిలున్నా ఇందరిలో కలిసున్నా వెలితిని నేను చూస్తున్నా పొరపాటు ఏదో పొరబాటు ఏదో అది దాటలేని తడబాటు ఏదో ఎడబాటు చేసే ఈ గీతను దాటలేవా. జీవితంలో ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వస్తే నన్ను కలవడం మర్చిపోగ్గురు. వదిలేసింది బాస్, నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నిజం చెప్పావా? నిజం చెప్పాను బాస్. యాక్సెప్ట్ చేసింది, అయినా వదిలేసింది. సరే, కాసేపు లవ్ మ్యాటర్ పక్కన పెట్టు, పద అలా వెళ్ళి ప్రపంచాన్ని పరిచయం చేసుకుందాం. అతను చూస్తే నీకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? ఎండలో బాగా కష్టపడుతున్నాడు, బతకడానికి ఏదో ఒకటి చెయ్యాలి కదా బాస్. అతని సంవత్సరం ఆదాయం ఎంతో నీకు తెలుసా? తెలియదు మరి. 1,440,000. అతను ఉదయం 6 గంటలకు వస్తాడు. అన్నీ రెడీ చేసుకునేడానికి గంట పడుతుంది. అతని దగ్గర 5 రకాల టిఫిన్స్ ఉంటాయి. ప్లేట్ వచ్చి 20 రూపాయలు. ఉదయం 100 మంది, సాయంత్రం 100 మంది తిన్నా అతనికి రోజు జీతం 4,000. అంటే నెలకి 120,000, సంవత్సరానికి 1,440,000. పాపం అంత డబ్బు వస్తుందని అతనికి కూడా తెలియదు. తెలిస్తే ఈ పాటికి బ్రాంచ్లు పెట్టేసేవాడు. అతను పనిచేసేది కేవలం ఉదయం 4 గంటలు, సాయంత్రం 4 గంటలు. ఒక్కసారి ఆ సాఫ్ట్వేర్ వాడిని చూడు. వాడు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాడు. వాడికి నెలకి 60,000 జీతం ఉండొచ్చు, సంవత్సరానికి 7,20,000 జీతం ఉండొచ్చు. వాడు ఆ సంవత్సరం జీతాన్ని తలుచుకుని 365 రోజులు గొడ్డు చాకరీ చేస్తాడు. టైంకి తినడు, తాగడు, వర్క్ ప్రెజర్స్, ఈ టెన్షన్స్లో పడి ఫ్యామిలీని కూడా సరిగ్గా చూసుకో. వీళ్ళిద్దరికున్న తేడా ఏంటో చెప్పనా? ఆ బండివాడు ఏ రోజు జీతంతో ఆ రోజు హ్యాపీగా ఉంటాడు, హ్యాపీగా పనిచేసుకుంటాడు. కానీ వీడు చివరిలో వచ్చే జీతాన్ని తలుచుకుని సంవత్సరానికి సరిపడా లెక్కలేస్తాడు. వీళ్ళిద్దరూ ఒక రకమైతే ఇక్కడ 3వ రకం కూడా ఉన్నారు బాస్. నువ్వు అడిగిన లగ్జరీ లైఫ్, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్, వీటిలో కొనడానికి వచ్చేవాళ్ళకంటే తిరగడానికి వచ్చేవాళ్ళే ఎక్కువ. వీళ్ళ ఇంట్లో కన్నా షాపింగ్ మాల్లోనే ఎక్కువ గడిపేస్తారు. 100%లో 80% తిరగడానికి వస్తే 20% మాత్రమే కొనడానికి వస్తారు. వీళ్ళంతా ఏ బీసెంట్ రోడ్లోనో సండే మార్కెట్లోనో షాపింగ్ చేసి షాపింగ్ మాల్స్కి వచ్చి కలరింగిస్తారు. ఉన్నారు బాస్, లైఫ్లో ఎలా కూడా బతికేవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ నీకు ఎందుకు చెప్తున్నానంటే, ఆ బడ్డీ కొట్టువాడిది జీవితమే, ఈ సాఫ్ట్వేర్ వాడిది జీవితమే, లవ్లో ఫెయిల్ అయిన నీది జీవితమే, నాది జీవితమే. ఇదిగో ఏ బాధ లేకుండా బతికేస్తున్నారు చూడు, వాళ్ళదే జీవితమే. మనందరి బతుకులు ఒకటే బాస్, మనం బతకడంలో తేడా ఉండొచ్చేమో కానీ బ్రతుకు మాత్రం అందరిదే ఒకటే. నేను కూడా నీలాగా ఆడతా పడితే తిరిగేవాడిని. ఉండవే, నేను వెళ్ళి చూసొస్తా. అదిరా డాన్స్ చేయడం అంటే అది కదా. మిమ్మల్ని అసలు బుద్ధుందా? రోడ్ మధ్యలో ఈ గోలేంటి, తాడి చెట్టు లాగా ఉన్నారు, చిన్నపిల్లల్ని వేసుకొని డాన్సులు వేస్తున్నారు. డు యూ హ్యావ్ ఎనీ సెన్స్? బుర్రుందా మీకు అసలు? ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది. టెలింట్రా టెల్, సెన్స్ లేకుండా రోడ్ మధ్యలో గోల్ చేస్తున్నారు. నాస్టీ ఫెలోస్. చూసావా మావా, అని తిట్లు తిట్టిన లాస్ట్లో నాటి ఫెలోస్ అంది. నాటి ఫెలో అంటే ఏంట్రా? నువ్వు చూడటానికి చాలా నాటుగా ఉన్నా ఉంటుంది. చాలా తెలుసురా నీకు. ఎవరాడు ఇంజాలు మార్చింది? మేమే. ఏమైంది సార్? మీ వాడు ఇంజాలు మార్చింది కానీ బండి సరిగ్గా పనిచేయట్లేదు. ఏమైందిరా? ఇంజనాలు మార్చమన్నాడు. నువ్వేం చేసావు? పాతాయిలు తీసి కొత్త ఆయిలు పోసాను. ఏమైలు పోసారా? స్మూత్ అండ్ షైన్ కోసం కోకోనట్ ఆయిల్ పోసాను.
అది తలక పెట్టుకుని ఆయిల్ రా. ఎందుకు బాబు పనిరాలని పనిలో పెట్టుకుంటారు? ఎవరు చెప్పాడండి నా పనిరాదని? ఏమొచ్చు బాబు నీకు? సక్ గాలి పట్టడం వచ్చు. ఓహో నువ్వు కొట్టినాయనే అవన్నీ. హే రాత్ త్వరగా, నేను ఈవినింగ్ కాల్ చేస్తా, ఎగ్జామ్ కి టైం అవుతుంది. హే పదవే, ఎగ్జామ్ కి టైం అవుతుంది, త్వరగా పద. ఏమైంది? ఏమో బండి స్టార్ట్ అవ్వట్లేదే. అయ్యో టైం అవుతుంది. చీ స్టార్ట్ అవ్వట్లేదు, నేను చూస్తా ఉండు. చూడు వసంతాలు పూచే నేటి రోజు. వసంతాలు పూచే నేటి రోజు భలే మంచి రోజు. హలో హలో, పిలిచేది మిమ్మల్ని. బండి స్టార్ట్ అవ్వట్లేదు, కొంచెం హెల్ప్ చేయరా? ఏంటి ఆ రోజు అన్ని తిట్లు తిట్టి, ఈ రోజు ఏం మొఖం పెట్టుకుని అడుగుతున్నా? మరి మీరు ఆ రోజు చేసింది తప్పు కదా, అందుకే తిట్టాను. అదంతా మాకు తెలీదు, మా ఇద్దరికి క్షమాపణ చెప్పండి. నేను ఎందుకు చెప్పాలి? అవసరం మీది, చెప్పండి మేడం. సారీ. మరి వీడికి? సారీ. త్వరగా చూడండి ప్రాబ్లం ఏంటో, ఎగ్జామ్ కి టైం అవుతుంది. తప్పకోండి. హలో నానా, చెప్పండి. కాలేజ్కి వెళ్తున్నా. రే అర్జెంట్గా రావాలా? వస్తున్నా. నాన్న ఫోన్ చేశారు, నువ్వు ఎగ్జామ్కి వెళ్ళు, బాయ్. ఓకే. ఈ బండి ఇప్పుడు స్టార్ట్ అవ్వదు, స్టార్ట్ అవ్వాలంటే గంట పడుద్ది. గంట? అవును. 15 మినిట్స్లో నాకు ఎగ్జామ్ ఉంది, ఏదో ఒకటి చేయండి. అది స్టార్ట్ అవ్వట్లేదు, నేనేం చేయను? ఏముంది సప్లీ రాసుకో. సప్లీనా? నో, మేము అలా రాసుకుని ఈ షెడ్ పెట్టుకున్నాం. అర్జెంట్గా ఏదో ఒకటి చేయండి. ఫోన్లే, మన అవెంజర్ పని దింపే. అరే జాగ్రత్తగా వెళ్ళు, పెద్ద బాగుందని 100-200 వెళ్ళమా, అర్థమైందా? డిస్క్ బ్రేక్లు ఎక్కడ పడితే అక్కడ ఏమో, అర్థమైందా? జాగ్రత్త, బాయ్. ఓకే ఓకే. మరి సాయంత్రం ఎలా రావాలి? ఆటో ఎక్కి. హే ఇప్పుడు ఎలా వెళ్ళాలి? స్కూటీ ఏంటి ఇక్కడ ఉంది? స్కూటీ ఇక్కడ పెట్టింది ఎవరు? ఎవరూ లేరు. పర్వాలేదు, నేను అనుకున్నంత ఎదవేం కాదు, మంచోడే. ఏ ఆపు, ఆపవే. ఏమైంది? ఆగవే. హలో. హే, పిలిచేది మిమ్మల్ని. ఎందుకు? ఉండవే. ధరణి. ఏంట్రా దాని కావాలా? హలో, పిలిచేది మిమ్మల్ని. ధరణి, బండి రిపేర్ అయింది, కొంచెం చూడరా? ఏమైంది? బండి కొంచెం రిపేర్ అయింది, చూడరా? తప్పకుండా. ఏంటిది ఇదేం బండ్రా నాయన? స్టార్ట్ అయిందా? బాగానే ఉందిగా. థ్యాంక్ యూ సో మచ్.
నాకెందుకో ఈ అమ్మాయి నేను లవ్ చేస్తుంది అనిపిస్తుందిరా. ఏంటి ప్రేమిస్తున్నావా? బాగుంటుందా? చాలా. ఇదిగో 500, రోజుగా గంట ప్రేమించు. అరే డబ్బులు ఇచ్చి ప్రేమనుకుంటున్నా? చూడండి, చిన్నప్పటి నుంచి నేను ఏది ఊరికనే తీసుకోలేదండి. మీ ప్రేమ కూడా నాకు ఊరికే వద్దండి. ఏ ఊరు బాబు మీది? వెస్ట్ గోదావరి. అలాగే మనం ప్రేమించుకుందాం. ఏయ్ ప్రేమ చాలా బాగుంది, ఇంకో గంట ఎక్కువసేపు ప్రేమించుకుందామా? చూడటానికి సన్నగా ఉంటాను కానీ పర్లేదు, నేను కూడా బాగానే ప్రేమిస్తా. జరుగుతుండగా కొన్ని రోజులకి ఒకరోజు తన కనపడకుండా వెళ్ళిపోయింది. తన కోసం చాలా వెతికింది, చాలాసార్లు తన కోసం తిరిగాను, తన కోసం చాలా ఎదురు చూశాను. తను ఎప్పటికైనా వస్తుందేమోనని, అయినా తను రాలేదు. ఒకరోజు like a princess, always gotta keep my head up, you can see my head down, no I call it bad luck, I don't care about others, I'm my very own idol, and my lines stay holy like the scriptures in the Bible, I'm a classy little girl. Hey, ఎప్పుడు వచ్చావు లండన్ నుంచి? నిన్నే వచ్చా. ఎలా ఉన్నావు? ఏంటి విశేషాలు? ఏమున్నాయి? ఏం లేవు. అవును, నీ బక్రా ఎలా ఉన్నాడు? ఏ బక్రా? గుర్తులేదా? ఫోన్ వస్తుంది. ఎవరు? హలో, హా రియా చెప్పు. ఏంటి? అవునా? ఓకే ఓకే. ఏమైంది? రియాకి వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో గొడవ అయిందంట. లైట్ తీసుకోమను. లైట్ తీసుకోవాలా? అలా ఎలా మాట్లాడుతున్నావే? అంతేలే, నువ్వేమన్నా లవ్ చేసుంటే తెలిసేది. నేను లవ్ చేయడానికి పనికిరానా? లవ్ చేయలేనా? అవునా, లవ్ చేస్తావా? సరే, నేను ఇప్పుడు ఒకరిని చూపిస్తా, వాడిని పడగొట్టి చూపించు. పడేస్తా. ఎవరే? లవ్ చేస్తా అన్నావుగా, అదిగో అక్కడున్నాడే, వాడిని పడగొట్టి చూపించు. అప్పుడు నమ్ముతా. వాడు వీడా? ఏ పడగొట్టలేవా? ఓకే పడగొడతా. ఇప్పుడు గుర్తొచ్చిందా? వాడా? వాడి గురించి ఇప్పుడు ఎందుకులే, వదిలే. ఇంకేంటి విశేషాలు? ఏమున్నాయి చెప్పాలి.
విడిచిపెట్టి వెళ్ళిపోతావా? అయ్యో, నువ్వు నా బుజ్జి మెకానిక్ కదా, నేను విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్తాను? ఎప్పుడు నీతోనే ఉంటాను. పిచ్చోని అయిపోయింది బాస్. అప్పుడే నిర్ణయించుకున్నా జీవితం అంటే అమ్మాయి ఒకటే కాదు, చేయాల్సింది చాలా ఉంది. ఎదిగాను బాస్, కష్టపడి ఎదిగాను. జీవితంలో మంచి పొజిషన్లో నిలబడ్డాను. ఇది ఒక నాటక ప్రపంచం బాస్, ఒకరికి తెలియకుండా ఒకరు చేసే పెద్ద నాటకం. కాకపోతే మనకు తెలియని విషయం ఏంటంటే ఇందులో పాత్రధారులు మనమే, ప్రేక్షకులం కూడా మనమే. ఆశా పాసం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో, సేరువైనా సేదు దూరాలే, తోడవుతూనే ఈడే వైనాలే, నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో, ఆటు పోటు గుండే మాటుల్లోనా సాగేనా. మనకున్నది ఒకటే జీవితం బాస్, లవ్లో ఫెయిల్ అయ్యామను, ఇంట్లో పరిస్థితులు బాగాలేదను, డబ్బు లేదను, ఉన్న ఒక్క జీవితాన్ని నాశనం చేసుకోకూడదు బాస్. ఉంది బాస్, లవ్లో ఫెయిల్ అయిన తర్వాత కూడా ఒక మంచి లైఫ్. ఎరా, డబ్బు ఒకటి ఉంటే సరిపోద్దేంటి? ఎరా, అమ్మాయిని ప్రేమించాలని పబ్బులకి పార్టీలకి తీసుకెళ్లాలని నాకు కూడా ఉంటుందిరా. ఎచ్చి పెట్టేహే ఫోను.